ఇతని పేరు పిచ్చగుంట్ల పైడితల్లి. ఇతనికి బాపు బొమ్మలన్న, సినారే కవితలన్న బాగా ఇష్టం. వాళ్ళిద్దరి పేర్లు కలిపి కలం పేరుగా బాపురే అని పెట్టుకున్నాడు. ఇతని హాబీలు వర్షంలో కాఫీ తాగడం, వెన్నెల్లో కవితలు రాయడం, ఇతని వీక్నెస్ చాడీలు చెప్పడం. వీడి దెబ్బకి ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆఖరికి విడాకులు కూడా తీసుకోకుండా వీడి పిల్లం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, తెలుగు మట్టి వాసన, మళ్ళా కనపడ్డావా తెలుగు బూతులు. అమ్మా తెలుగు బిడ్డ, కుచల కుమారి తెలుగు సంప్రదాయం నేర్చుకుంది గాని రామ్మ. డాడ్, డోంట్ కాల్ మీ కుచల కుమారి. హౌ మెనీ టైమ్స్ హావ్ టు టెల్ యూ? కాల్ మీ కుకు. ఓహో, దాన్ని మార్చడానికే నమ్మ ఇక్కడ తీసుకొచ్చాను. డాడీ, ఈ సారీ క్యారీ చేయలేకపోతున్నా. ఐ వాంట్ మై షార్ట్స్ రైట్ నౌ. అమ్మో, నీకు తెలియదే, ఈ ఇంట్లో పంతాలకు పోయి పనికి మళ్ళిన పెళ్లి కాని ముగ్గురు ఆంబూతులు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే ఏం చేస్తారు? యు మీన్ బుల్స్ డాడ్? యు మీన్ బుల్స్ డాడ్ కాదే, నీ తప్పదే. ఏదో ఒకటి చెయ్యి. రే గుణ. నాయనా, పెండ్లి పత్రికలు మన కౌరవపురంలో గడప గడపకు వెళ్ళివ్వండి. అట్లనే నాయనా. ఏందిరా బామ్మర్ది, ఇంత ఆలస్యంగా వచ్చినావు? మొదటి శుభలేఖ నేనే తీసుకున్నా. పెళ్లి గ్రాండ్ సక్సెస్. ఈసారి బుక్ రాస్తున్నావురా? మిణుకు మిణుకుమంటున్న తెలుగుని తెర మీదకి తెచ్చేందుకు తెలుగు చినుకులు అనే పుస్తకం రాస్తున్నా. వీడు వీడి తెలుగు పిచ్చి. ఇంతకి నీ కూతురు ఎక్కడ? అమ్మా కుచల కుమారి, బావగారు పిలుస్తున్నారా. బట్టలుదేముందిలే బామ్మర్ది, అమ్మాయి లక్షణంగా ఉంది. మా పెద్దోడు గుణాతో మూడో వాడి పెళ్లిలో మీ అమ్మాయికి మూడు ముళ్ళు వేయించాను. దండం పెడతాను, నువ్వు మనసు మార్చుకోవద్దు బావా. దీనికి ఒకసారి ముహూర్తం పెట్టే టైంకి ఒకడు మూర్చి వచ్చి చచ్చిపోయాడు. తాంబూలాలు మార్చుకునే టైంకి ఇంకొకటి తలపగిలి చచ్చిపోయాడు. నా మాటని వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయి బావా. నీ పుణ్యం ఉంటుంది బాబా, నీకు దండం పెడతాను. వీళ్ళిద్దరు ఎవరైనా పర్వాలేదు. ఏరీళ్ళు బాపురేనా మజాక? ఆహా, ఏమా తెలుగు విగ్రహము చేపల వెంకట్, ఎవరా మహానుభావుడు? మీ మీనాలోనని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే, తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ ఏ గ్రహాలను శాసించగలరు, ఏ ఏ పురాణాలను పఠించారు, ఏ ఏ వేదాలను అధ్యయనం చేశారు, ఏం చదివారో చెప్పండి. శాస్త్రాలు చదువు మీకు అవసరం కదా? అవును. చూడండి బాపురి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎంబీఏ చదువుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుడ్డాలు అవుతారు, డెకైట్లు అవుతారు, థర్డ్ సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు, పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కళ్ళ మీద పడతారు. ఎందుకైనా మంచిది, మనోడందరినీ వీడితో జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే డాడ్. నైస్ చికెన్ పీస్, సెక్సీ లెగ్. వావ్, తెలుగు పప్పు, తెలుగు వంకాయ, తెలుగు పులిహార, తెలుగు గోంగూర. ఒరే, ఇంత బాగా వంట చేసిన దేవత ఎవర్రా? ఈ వంటంతా చేసింది నేను. వేళ్ళు ఆయన గ్రహరాజు గారు, ఆయన ఉపగ్రహరాజు. ఎంత అందమైన తెలుగు పేర్లో కదా కుచల కుమారి. గ్రహరాజు గారు, మీ పెళ్ళైందా? అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎందుకీ బ్రహ్మచర్యం? ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచులర్ గానే ప్రయత్నించాలి. పెళ్ళైతే ప్రపంచాన్ని కాదు కదా, టీవీ ఛానల్ కూడా మార్చలేవు. డాడ్, వాట్ ఇస్ అస్ఖలిత? అస్ఖలిత అంటే లోభం నుంచి బాగా అగ్నిపర్వతాలు పైకి వచ్చేటప్పుడు మంచు పర్వతం దాన్ని తొక్కేయటం అస్ఖలిత అంటారు. ఎంత గొప్పవాడు కదమ్మా. మీరు అస్ఖలితమేనా? ఏ నువ్వు మాట్లాడుకుంటూ ఏదో వాగుడు. నాకు పెళ్ళైంది. ఓహో, పెళ్ళైందమ్మా. భర్త ఎవరు? అదేంటి
అస్కలిత అనేదో చెప్పాడు కదా, ఈయనంత హైట్ ఉంటారు, ఫోరిన్ లో టూరిస్ట్ గైడ్. ఓహో గైడా, ఇంత హైట్ ఉంటారని చెప్పాలనుకున్నారా? చూసావమ్మా, భర్త విదేశాల్లో ఉన్నా నలగని పువ్వులా ఉంది, అది భారత స్త్రీ నిగ్రహం అంటే. అదే విదేశాల్లో అయితే తిని అవతల పడేసేవాళ్ళు. ఫారిన్ లో అందరు ఇలాగే ఉంటారని నీకు ఎవరైనా చెప్పారా? వీడెవడు కూర్చుంటే కూడా 6 feet ఉన్నాడు. గ్యాంబ్లర్ గోపి. ఓహో నువ్వేనా గ్యాంబ్లర్ గోపివి? మా బాబుతో పేకాట ఆడి ఓడించి నెగ్గినోడి నువ్వేనా? నువ్వు నాతో ఆడి వేలు పట్టుకుంటావు? అతనికి వేలు చూపించడం వలన 5 వేళ్లకు బదులుగా 4 ఉంటాయి. 4 ఉంటాయి, 5 ఏమవుద్ది? థ్యాంక్ యూ సార్, నన్ను కాపాడారు. బాపురే బాపురే, టెన్షన్ పడక, లఘుశంకు గురుశంకు వీళ్ళు తెచ్చుకురా. లఘుశంక గురుశంక అంటే ఏంటి సార్? తెలుగు తెలుగు అని వాగుతావు కదరా, కవికి పండితుడికి తేడా తెలియని అజ్ఞానం. లఘుశంక అంటే ఇది, గురుశంక అంటే ఇది. ఓహో హలో, నువ్వా? నంబర్ మార్చాను, నెట్వర్క్ మార్చాను, అయినా పట్టుకున్నావా? ఎక్కడున్నావే? తింగరదానా? వచ్చేసావా? ఎక్కడా? ఎవరు దోస్త్? నా మరదల దోస్త్. మరదల? మరి వరదలు వచ్చినట్టు అంత ఫీల్ అవుతావేంది? అది మరదల కాదు, చీరగట్టిన సునామీ. అన్నప్రాసన రోజున ఏది పట్టుకోకుండా నన్ను పట్టుకుంది, ఆ రోజు పట్టుకుంది ఈ రోజు. ఆ సునామీ సుందర వయసు ఎంతో పాతికేళ్ళు.